జగిత్యాల జిల్లా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ భవన నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించి దసరాలోపు భవన నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్, డిఎస్పీ భద్రయ్య, ఏఆర్డీఎస్పీ ప్రతాప్, సిఐ ప్రకాష్, టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ ఆరోగ్యం తదితరులు పాల్గొన్నారు. విడప్ చేయాలి, తెలంగాణ జాగృతి అవుతుందో కాబట్టి నా నోరు కట్టేసాబు. ఎంత డీలే నడుస్తుంది, ఎంత డీలే నడుస్తుంది? సెంట్రల్ లేబర్ బాగా 32 MM 25 MM. మాకు పైనుంచి ప్రెషర్ ఉంది, గవర్నమెంట్ నుంచి, ముఖ్యమంత్రి గారి నుంచి మాకు ప్రెషర్ ఉంది. స్పీడప్ చేయాలి, క్వాలిటీలో కానీ ఆన్లైన్ టెండర్స్ పెట్టినాం. ఎందుకంటే ఇంత క్వాలిటీలో ఏం క్వాలిటీలో టైంలీ కూడా స్పీడప్ చేయాలనేది మాకు పైనుంచి ప్రెషర్. సీఎం గారి దగ్గర నుంచి స్పీడప్ చేయాలి, ఇనాగ్రేషన్లు చేయాలి దసరాకు అని. ఎప్పుడు పడుతుంది స్లాబు? 15 డేస్కి 2 పడుతుంది, ఏసీ పడుతుంది. ఎంత డిలే నడుస్తుంది, ఎన్నడు పడాలి స్లాబ్ ఇది మీ షెడ్యూల్ ప్రకారం? 3 మంత్స్. 6 మంత్స్ డిలే. డిసెంబర్లో స్టార్ట్ చేస్తుంది. సైట్ హ్యాండ్ఓవర్ బాగా డిలే, ప్రెస్ బాగున్నట్టు మరి ఇక్కడ చాలా ఎక్కువ మంది మరి యాక్టివ్ బాగున్నారు. ఈవినింగ్ ఫోటో ప్రోగ్రామ్స్ ఇవాళ ఎవరైనా ఉన్నాయా? స్పీడప్ చేయండి. చెప్పండి. ముందు మటన్ మట్టి మటన్ నీళ్ళ పడదు. వాటర్ మట్టి కొంచెం బాగు. మట్టి వస్తే కూడా చెట్ ఆగదు, మట్టి బాగాలేదు. ఇక్కడ జరుగు అది జనరల్గా జగిత్యాల పట్టణంకు రావడం, ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడిన సంగతి మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల వద్ద పాలన అనే నినాదం పూర్తి వారి ఆలోచనతో కొత్త జిల్లా ఏర్పాటు జరిగింది. దానిలో భాగంగా జగిత్యాల కూడా కొత్త జిల్లాగా రావడం, ఇక్కడ ఎస్పీ ఆఫీస్ అంటే టీపీ ఆఫీస్ టెండర్స్ చూడడం జరిగింది, కన్స్ట్రక్షన్ చూడడం జరిగింది, ప్రోగ్రెస్లో ఉంది. గౌరవనీయులు సునీల్ దత్తి గారు,
జగిత్యాల జిల్లా ఆసుపత్రి పోలీస్ మా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ శ్రీనివాస్ గారు పోలీస్ ఉన్నతాధికారులు స్థానిక మీరు తెలుసు తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అహర్నిశలు కష్టపడి చివరికి తన ప్రాణాన్నే ఫలంగా పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించారు. అందరి సహకారం భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన సంగతి మనందరికీ తెలుసు. అహర్నిశలు కష్టపడే కాక చివరికి తన ప్రాణాలనే ఫలంగా పెట్టారు. 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాల అనతి కాలంలోనే కొత్త రాష్ట్రం 29 రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత మొదటి సంవత్సరం అధికారుల వికేంద్రీకరణ, అధికారుల తక్కువ ఉండడం, దాంట్లోనే సరిపోయింది ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు పనిచేసింది ఓన్లీ 3 సంవత్సరాలు. ఈ దేశంలోనే 1 రాష్ట్రంగా అభివృద్ధి రేట్లో జీటీపీలో 17% అభివృద్ధి రేట్తోటి భారతదేశంలోనే 1 రాష్ట్రంగా ఈరోజు మనం ఎదిగాం. దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన దక్షత, వారి అనుభవం, వారి దూరదృష్టి దానికి కారణం. 6 నిమిషాలు కష్టపడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు ఎంతైతే సాధించినందుకు ఎంత పట్టుదలతో కష్టపడరో అదే ధైర్యంతో అందరి సహకారంతో ఈ అభివృద్ధి పదంలో పయనించినందుకు కూడా దాదాపు రోజు 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు 2వ తేదీ రోజు, సెప్టెంబర్ 2వ తేదీ రోజు ప్రగతి నివేదన సభ. కొంగరి కాలంలో సుమారు 30 లక్షల మందితో 25 లక్షలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను తెలంగాణ రాష్ట్రం ఒక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా తిరుగుతున్నాను. ఎక్కడ చూసినా విపరీతంగా స్పందన. ఇప్పుడే నేను ధర్మపురి నుంచి వస్తున్నాను. ధర్మపురిలో బ్రహ్మాండంగా సభ గౌరవనీయులు కపిలీశ్వర్ గారు ఆర్గనైజ్ చేస్తే మేమస్తామంటే మేమస్తాం అనేది అసలు ఎంతమంది అంటే అనూహ్య స్పందన. దానికి కారణం మన ప్రగతి, మన అభివృద్ధి, మన సంక్షేమ కార్యక్రమం, రైతు బంధు, అటువంటి ఎన్నో సంక్షేమ రైతు బీమా. కరెంట్ అనేది 1 నిమిషం కట్టుగా ఎక్కలేదు ఈ రాష్ట్రంలో. కరెంటు ఉంటుందా, కరెంటు కష్టాలనే అన్న సందర్భాలు విన్నాం మనం. అటువంటిది కరెంటు కోత లేకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనిస్తున్నారు. కాబట్టి నేను మన నల్గొండకు మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా ఎక్కడికి పోయినా కూడా ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుంది. ముఖ్యమంత్రి గారి అభివృద్ధి కార్యక్రమాల గురించి, ముఖ్యమంత్రి గారి సంక్షేమ కార్యక్రమాల గురించి. ఈ 25 లక్షల జనం కాదు, 50 లక్షలైనా ఆశ్చర్యం లేదు. అటువంటి స్పందన ప్రజలలో కనపడుతుంది. ధర్మపురిలే కాదు, ఎక్కడ చూసినా స్పందన వస్తుంది. ఎందుకు వస్తుందంటే మన పరిపాలన మీద నమ్మకం, ముఖ్యమంత్రి గారి మీద, కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం దానికి కారణం. అంతే తప్ప వేరేం లేదు. భారతదేశంలోనే 1 రాష్ట్రం ఓ రోజున గుజరాత్ ఉండేది, మనందరికీ తెలుసు. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా అభివృద్ధి రేట్లో 17% వస్తుందంటే తెలంగాణ 1 రాష్ట్రం 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తుంది. స్వయంగా గౌరవ ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంట్ హౌస్లోనే మన ముఖ్యమంత్రి గారు భారత్ వికాస్కి లేయే సోంచిరే, భారత్ వికాస్ డెవలప్మెంట్కి లేయే సోంచిరే అన్న సంగతి మనందరం కూడా చూసాము. అటువంటి ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రం ఉండడం నిజంగా మనం గర్వంగా ఉండొచ్చని తెలియజేస్తాం. మరియు ఈ మీ ద్వారా నేను జగిత్యాల జిల్లా కాదు, కరీంనగర్ పాత జిల్లా వాళ్ళ కార్యకర్తలందరికీ, మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రేపు సెప్టెంబర్ 2వ తేదీన జరిగే సభను విజయవంతం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సంవత్సరం మీద 4 నెలలైంది నేను ఛార్జ్ తీసుకోను. 1 సంవత్సరంలోనే టర్నోవర్లో 95% గ్రోత్ తీసుకొచ్చాను. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆశీస్సులతో టర్నోవర్లో, అభివృద్ధిలో 95% గ్రోత్ తీసుకొచ్చాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడంలో 13 డిపిఓలు అంటే ఎస్పీ ఆఫీసులు, 2 కమిషనర్లు రామగుండం సిద్దిపేట, 11 ఎస్పీ ఆఫీసులలో 1 నిర్మల్ తప్ప అన్నీ మేము టెండర్స్ పిలవడం జరిగింది. అన్నీ పనులు కూడా చురుకుగా జరుగుతున్నాయి. రేపు దసరాకు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కామారెడ్డి,
లో మేము ప్రారంభోత్సవం చేయాలని మా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మల్లారెడ్డి గారు, చీఫ్ ఇంజనీర్ గోపాలకృష్ణ గారి నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తున్నాం. ప్రతి జాగాలో కూడా మీకు తెలుసు, ఈ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ కొత్త మోడల్ పోలీస్ స్టేషన్ వస్తుంది. ఉదాహరణకు పంజగుట్ట మోడల్ పోలీస్ స్టేషన్ చూడండి, ముఖ్యమంత్రులు వచ్చి చూసిపోతున్నారు, వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చి చూసిపోతున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, ఆదిపట్ల పోలీస్ స్టేషన్, ఇవన్నీ ప్రజలు పోతుంటే ఇది కార్పొరేట్ ఆఫీసా, ఇది టీసీఎస్ఆ, ఇది కంప్యూటర్ ఆఫీసా అని అనుకుంటారు పోలీస్ స్టేషన్. అటువంటి పోలీస్ స్టేషన్స్ వస్తున్నాయి ఈ రాష్ట్రంలో. మా రామగుండంలో కూడా గోదావరికి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దాదాపు 4.5 కోట్లతో ల్యాండ్ కాక ది బెస్ట్ మోడల్ పోలీస్ ఇన్ ద కంట్రీ. సింగరేణి గారి సహకారంతో, సింగరేణి పోలీస్ కంపెనీ సహకారంతో, అది కూడా టెండర్ చేయడం జరిగి కాదు, వర్క్ కూడా ఫుటింగ్స్ కూడా అయిపోయినాయి, వర్క్ స్టార్ట్ చేసినారు. అట్లా మోడల్ పోలీస్ మండలాల్లో కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే మండలుల ఒక అర్బన్లే కాకుండా మండలంలో కూడా మోడల్ పోలీస్ స్టేషన్స్, ఒక్కొక్క మండలానికి 2 కోట్ల రూపాయల మోడల్ పోలీస్ స్టేషన్స్ పిలవాలనే ఉద్దేశంతో పెద్దపల్లి కమిషనరేట్లో 4 మోడల్ పోలీస్ స్టేషన్స్ కూడా పిలవడం జరిగింది. వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి అంతర్గాం, రామగిరి, కన్నెపల్లి, భీమా ఈ 4 పోలీస్ స్టేషన్లు కూడా అటెండ్ చేసుకోవడం. అలాగే రాష్ట్రం మొత్తం కూడా మండలంలో కూడా మోడల్ పోలీసులు తయారు చేయాలి ఉద్దేశంతో. ధర్మపురంలో ఇప్పుడే చూశాను, ఎప్పుడో నిజాం కాలం కాదు బ్రిటిష్ నాటి పోలీస్ స్టేషన్, దాన్ని కూడా తీసేసి ఒక మంచి పోలీస్ స్టేషన్ అక్కడ ధర్మపురిలో యాత్రాస్థలం కాబట్టి పుష్కరాలు, గోదావరి పుష్కరాలు జరుగుతాయి కాబట్టి యాత్రాస్థలం